ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ రోజు ఇరవై ఒకటో రోజు ఇరవై ఒకటో పాశ్రము నిన్నటి రోజుతోటి నీలాదేవిని మేల్కొల్పడం పూర్తి అయింది ఎందుకంటే నీలాదేవిని మేల్కొలిపితే గాని వీళ్ళు కృష్ణ పరమాత్మని యొక్క దర్శన భాగ్యాన్ని పొందలేరు కాబట్టి అయితే ఇవాళ రోజు పాశ్రమలో మనకి అమ్మవారు స్వామివారిని మేల్కొల్పుతున్నట్టుగా అమ్మవారే కాదు అనేక మంది గోపికలు స్వామివారిని మేల్కొలుపుతున్నట్టుగా అలాగే మనం కూడా స్వామివారిని మేల్కొలుపుతున్నట్టుగా అయితే ఇవాళ రోజు పాసరాన్ని ఏ విధంగా అనుసంధానం చేసుకుందామో అది చూద్దాము ఏత కలంగల్ ఎదిరి పొంగి మీదడిప్ప మాతాదే తాదే పాల్ పేరుం పసుక్కలు అని చెప్పి ఇవాళటి పాసురము మనకి మొదలవుతుంది ఈ పాసరంలో ఏమని చెప్తున్నారంటే ఈయన ఆశ్రిత వస్తులుడు అని ఈయన ఎవరైతే ఈయనని ఆశ్రయిస్తారో వారిని ఏ విధంగానైనా రక్షించి తీరుతాను అని చెప్పే గుణము కలవాడుట అలాంటి వాడిని మేము ఆశ్రయించాము ఎవరైనా సరే నీ శత్రువులైనా సరే నీ నీ గురించి భయపడి అంటే నీవెక్కడ చంపేస్తావో అని భయపడి నీ మంచం కింద ఆశ్రయిస్తారు నీ స్నేహితులు కూడా నిన్ను ఇలాగే మంచం కింద దాక్కుని ఆశ్రయిస్తారు అందరూ నీ శౌర్య పరాక్రమానికి భయపడి ఆశ్రయిస్తారు ఆశ్రయించినంత మాత్రముననే వారిని నీవు వదిలిపెడతావు కాబట్టి ఈ మంచం కింద అందరూ వేలాడుతూనే ఉంటారు నిన్ను పొందడానికి అన్న విధంగా మేము కూడా నీ మంచం దగ్గరకు వచ్చి నిల్చుని నిన్ను ఆశ్రయించాము స్వామి మా కోసం నీవు పలుకు కనులు తెరువు అని చెప్పి ఇవాటి రోజున గోపికలు ఆ కృష్ణ పరమాత్ముడిని మేలుకొల్పుతున్నాడు అయితే ఈ కృష్ణ పరమాత్ముడిని మేలుకొల్పుతున్నప్పుడు ఆయన యొక్క సౌందర్య సౌశీల్య గుణాలని కూడా వారు మనకి కీర్తిస్తున్నారు ఎందుకు ఇప్పుడు మీరు ఒక రాజుని మేలుకొల్పాలనుకోండి రాజు దగ్గరికి వెళ్ళాలనుకోండి రాజుతో మాట్లాడాలనుకోండి మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారు రాజు యొక్క గుణగణ వైభవాలని కీర్తిస్తారు ఎందుకు ఆ గుణగణ వైభవాల్ని కీర్తించడం రాజు లేవగానే కదలగానే మనల్ని చూడగానే సౌలభ్యముతోటి మనకి చక్కగా మాట్లాడడానికి లేదనుకోండి మనల్ని ద్వేషిస్తే రాజజ్ఞక మరణ శిక్ష కూడా వేయచ్చు దేశ బహిష్కరణ శిక్ష శిక్ష కూడా వేయవచ్చు అందువల్ల మనము భగవంతుడిని పొందడము అయిపోవచ్చు అందుకని వీరు చక్కగా మాట్లాడడం నేర్చుకున్న వారిని నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళని శ్రావ్యంగా పాడగలిగిన వాళ్ళని ఇలాంటి వారందరినీ వీరి గ్రూప్లో చక్కగా విలంత తీసుకుని పరమాత్ముడిని దర్శించుకోవడానికి వచ్చారు అందుకని పరమాత్ముడి యొక్క గుణగణాలని కీర్తిస్తున్నారు ఆనాడు రామచంద్రుడు ఎవరైతే మనకి అడవిలో అరణ్యంలో రామచంద్రుడు ఉన్నప్పుడు సీతాదేవితోటి ఉన్నప్పుడు ఋషులందరూ వచ్చి ఆశ్రయించి అనేక మంది ఆశ్రులు మాకు నిత్యం తపస్సు చేసుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడానికి ఆటంకాలు కలిగిస్తున్నారు రామచంద్ర కాబట్టి నీవు మమ్మల్ని రక్షించి తీరవలసిందే రాక్షసుల బారి నుంచి అన్నప్పుడు రామచంద్రుడు వారికి ప్రతిజ్ఞ చేస్తాడు ఆశ్రుల్ని సంహారం చేస్తాను సంహారం చేసి మీకందరికీ చక్కటి పరిస్థితుల్ని కల్పిస్తాను తద్వారా మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసుకోగలుగుతారు మీరు రాకముందే నేను వచ్చి మీకు కలిసి కలిగిన కష్టాలని నష్టాలని తెలుసుకుని దాన్ని అన్నింటినీ నివారించవలసిన వాడిని ఇంత కష్టపడి మా ద నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నన్ను అడిగేంత వరకు ఎదురు చూశాను దానికి నన్ను మన్నించండి అని అడిగాట అప్పుడు సీతాదేవి అంటుందిట అసలు లేకపోతే మానవులైనా దేవతలైనా అంతా మన పిల్లలేనండి కాబట్టి మనం సంహారం చేయొద్దు అని అడుగుతుంది సి రామచంద్రుడిని అయితే రామచంద్రుడు ఏమని చెప్తాడు అనంటే ఓ సీత నేను చేసిన ప్రతిజ్ఞని వదలను నేను చెప్తా నేను చేస్తానన్న మాటని విడువను నిన్నైనా వదిలేస్తాను లక్ష్మణునైనా వదిలేస్తాను రాజ్యాన్నైనా వదిలేస్తాను ఆఖరికి ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ నేను చేసిన ప్రతిజ్ఞని వదలను అని అన్నాడట అందుకని వీళ్ళు పరమాత్మ దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని కోరుతున్నారు ఏమని మీరు చేసే వ్రతానికి నేను పూర్తిగా సంపూర్ణంగా మీకు సహకరిస్తాను అనే వాగ్దానాన్ని కోరుతున్నారు ఆయన ప్రతిజ్ఞ చేస్తే మాట ఇస్తే తప్పనివాడు కాబట్టి ఆశ్రితజన పోషకుడు కాబట్టి ఆయనని ఆశ్రయించి అడుగుతున్నారు పరమాత్ముడిని ఆశ్రయిస్తే కనుక ప్రతిదీ లభ్యమవుతుంది కదా అయితే ఇక్కడ పరమాత్ముడు కూడా మళ్ళీ మనకి లభ్యమయ్యే విషయాల కోసమే ఆశ్రయించారా వీళ్ళు నా కోసం ఆశ్రయించారా అని అనుకుంటాడో ఏమో అని చెప్పి పరమాత్ముడు ఆచార్య లక్షణాలు గోవుల యొక్క లక్షణాలని తెలియజేస్తున్నారు మనం ఇంతకుముందే అనుకున్నాము మిగతా పాశ్రాల్లో కూడా మనం అనుకున్నాము గోవులు అంటే ఆచార్యులతోటి సరిసామాన్యము అయితే ఇక్కడ వేపల్లెలో ఉన్న గోవులు ఎలాంటివి పాత్రలు కింద పెట్టడం ఆలస్యం పాల ధారలుగా కురుస్తాయట ఎవరూ అక్కడ పాలు పిండే ధైర్యం చేయలేరట ఎందుకంటే అన్ని పాత్రలు నిండిపోతూ ఉంటాయట అసలు పాలు పిండే శక్తి లేని వాళ్ళట అంత ఇదిగా పాలిచ్చే గోవుల్ని కలిగిన ఆ నందగోపుడు ఆ నందగోపుడు యొక్క గోవుల్ని లెక్క పెట్ట అంటే అసంఖ్యాకమైనవిట అలాగే క పరమాత్ముడి యొక్క గుణగణాన్ని లెక్క పెట్టచ్చా అంటే కళ్యాణగణపూర్ణుడు అవి కూడా లెక్క పెట్టలేము అయితే మరి మన పాపాలని కనుక లెక్క పెట్టచ్చా మన కర్మల్ని లెక్క పెట్టచ్చా అంటే అవి లెక్కపెట్టచ్చేమో అయితే భగవంతుడు మనకి చేసే విషయాల్ని లెక్క పెట్టచ్చా అంటే అవి లెక్క పెట్టలేమేమో అంటున్నారట ఈ గోపికలు ఇలా అనేక విధాలుగా ఈ విషయాలని తెలియజేస్తున్నారు అయితే మనం గోవుల్ని లెక్క పెట్టలేకపోవడమేంటి నందగోపుడి యొక్క కర్మలని మన పాపకర్మల్ని మన మంచి కర్మల్ని లెక్క పెట్టినప్పుడు నందగోపుడు యొక్క గోవుల్ని కూడా లెక్క పెట్టచ్చు అంటున్నారట అలా ఎలా కుదురుతుంది అని వీళ్ళు మనకి మాటలాడ సందర్భంలో చెప్పుకుంటున్నారు అయితే ఇది అధిక్షేపణ కాదు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు కాబట్టి భగవంతుడి వైభవాన్ని కీర్తిస్తున్నారు వీళ్ళు అయితే ఈ భగవానుడి యొక్క వైభవంలో ఆచార్య లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే కనుక మనం మొట్టమొదలుగా ఆచార్యులని ఆశ్రయించి అమ్మ ద్వారా పరమాత్ముడిని ఆశ్రయించాం కాబట్టి ఆచార్యుడి లక్షణం ఎలా ఉండాలి అంటే గనక భగవానుణ్ణి పొందాలి జ్ఞానం పొందాలి అని వచ్చిన శిష్యుడు పాత్ర లాంటి వాడట మనకి ఆచార్యులు గోవుల్లాంటి వాళ్ళట వాళ్ళు స్రవించే పాలు ఏవైతే ఉన్నాయో అది జ్ఞానమట అలాంటి జ్ఞానము పాత్రల నిండా నిండి 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 ఇలా కింద పడిపోతూ ఉంటే పాలు మొదలు పొంగకుండా నురుగు పొంగుతూ ఉంటుందిట ఆ నురుగుని ఆస్వాదించవచ్చుట మనం చూస్తూ చూస్తూనే మనం ఏం చెప్పచ్చు ఏది పొంగుతుందని చెప్తాము నురుగు పొంగుతుందని చెప్తాము అలాంటి నురుగు పొంగుతున్న పాత్రల్ని కలిగిన వాళ్ళట అంటే ఈ శిష్యులు ఈ శిష్యులు అలా ఆ జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ భగవత్ తత్వాన్ని ఎప్పుడైతే వీరికి జ్ఞానం వస్తుందో భగవంతుడికి సంబంధించిన విషయాలు తెలుస్తాయో అప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకున్న శిష్యుడు ఎవరైనా సరే ప్రేమించక ఊరుకోట అదే ఆ నురుగట అందుకని ఆ భగవత్ తత్వం వైభూతి విభూతి ఇవన్నీ తెలుసుకోవడానికి కావలసిన శక్తి ఆచార్యుడే ఈ శిష్యుడికి అందించాలి కాబట్టి ఆచార్యుడు అందించగానే అమ్మ మాత్రమే మనకి ఆ ప్రేమని ఆ కరుణని ఆ రసామృతాన్ని మనకి అందింప చేస్తుంది కాబట్టి ఆ అమ్మ ద్వారా పరమాత్ముడిని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారట వీరంతా అందుకని ఇక్కడ పరమాత్ముడిని అనేక రకాలుగా కీర్తిస్తున్నారు ఆయనకి సంబంధించిన బాహుబలాన్ని కీర్తిస్తున్నారు ఆయనకున్న గోవుల యొక్క లక్షణాలని కీర్తిస్తున్నారు వేదం కూడా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నత అంటే ఈ ఉన్నతుడు అంటే ఏంటి ఒక దృఢమైన సంకల్పాన్ని మనకి ఇవ్వాలి ఈయనే పరమాత్ముడు ఈయననే మనం ఆశ్రయించాలి అని ఎవరు చెప్పారు అన్ని వేదాలు అన్ని స్మృతులు కూడా పరమాత్మతత్వము ఈయనే అని తెలియచేస్తున్నాయట ఇంకో అధిక్షేపణ కూడా చేస్తున్నారు ఏంటి అని అంటే కనుక మేము ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆశ్రయించడానికి రాలేదు వాళ్ళంతా ద్వారపాలకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి మేము ఆయన లోపలికి వెళ్ళి కనీసం దర్శనం కూడా చేసుకోలేము ఆయన చక్రవర్తి అలాంటి చక్రవర్తిని దర్శనం చేసుకోవాలంటే మాకు బోల్డ్ అని రికమెండేషన్లు కావాలి అలాంటివి లేవే మా దగ్గర కాబట్టి ఆయనను ఆశ్రయించడానికి మేము వెళ్ళలేదు అలా అని పరమపదంలో నిత్య సూర్యులతోటి నిత్య కైంకర్యం అనుభవిస్తున్న ఆ శ్రీమన్నారాయణుని కూడా మేము చేరలేదు ఎందుకు చేరలేదు అంటే కనుక నిత్యసూర్యులు మమ్మల్ని లోపలికి రానివ్వరేమో ఎన్నో ఆజ్ఞలు తీసుకుని లోపలికి వెళ్ళాలి మా పాపపుణ్యాలే అడ్డం వస్తాయి కాబట్టి మాకు పరమపద ప్రాప్తి లభిస్తుందా లభించదు కానీ మేము ఎవరిని ఆశ్రయించడానికి వచ్చాము మేము కావాలని కోరుకున్న యాదవ కులానికి వచ్చి నందుడే నాకు తండ్రి అని చెప్పి నా కులానికి వచ్చిన వాడిని ఆశ్రయిస్తున్నాము ఎందుకంటే ఆయన మమ్మల్ని చేరాలని వచ్చాడు కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముడిని చేరడానికి మేము వచ్చాము అంటున్నారట గోపికలు ఇలా అనేక విధాలుగా స్వామిని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్న పాశ్రం ఇది ఈ పాశ్రం యొక్క వైభవం ఇలా ఉంటే మనం ఇవాటి రోజున అలంకరణ నైవేద్యము ఫలశ్రుతి తెలుసుకుందాం ఇవాటి రోజు అలంకరణ చుట్టూ ఆవులు దూడలు పాలు పాలలో పాల పాత్రలు అలాగే మధ్యలో మురళీధర కృష్ణుడు చక్కగా మురళిని వాయిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు లేదా రాధాకృష్ణులు అనేక మంది గోపికలు చక్కటి ప్రకృతి ఈ మధ్యలో కృష్ణ పరమాత్ముడు ఇలాగా అలంకారం ఇవాటి రోజున ఇవాంటి రోజున ఫలశ్రుతి ఏంటి అని అంటే కనుక ఉద్యోగ ప్రాప్తి పదవి ఉన్నతి అలాగే చరసాలలో ఉన్నవారికి విముక్తి చలసార్లో ఉన్నవారు ఎవరైనా కనుక అంటే వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు చరసాలకి బందీలు అయ్యి ఉంటే గనక లేదా ఏదన్నా తప్పు చేసిన వాళ్ళైనా సరే వారికి ఏదైనా బెయిల్ రావాలనుకునేవారు ఈ పాసరాన్ని నలభై ఒక్క మంది స్వాములతోటి నలభై ఒక్క రోజులు దీక్షగా ఒక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పారాయణ చేయిస్తే కనుక వారికి చరసాల విముక్తి కూడా ఇట ఈ పాసరంలో తర్వాత మనకి ఇవాల్టి రోజు నైవేద్యము చక్ర పొంగలి శనగలతో చేసిన సుండలు ఇలాంటివి రకరకాలుగా మీరు అభిరుచికి తగ్గట్టుగా ఇంకా కూడా తయారు చేసి భగవంతుడికి ప్రేమగా పెట్టచ్చు కానీ ఏ ప్రసాదము దుర్వినియోగం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది మనకి సరిపోయేంత ప్రసాదము భగవానుడికి అంటే మీరు విగ్రహారాధనని ఎలా చేస్తున్నారో ఇంట్లో దాని పరిమాణంలో కూడా ప్రసాదాన్ని నిర్ణయిస్తారు కాబట్టి ఈ ప్రకారంగా ప్రసాదాన్ని పెట్టుకోండి మళ్ళీ రేపటి పాసరంలో కలుద్దాం రేపు ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ పాసరంతో మళ్ళీ కలుద్దాం అభిరుచి ప్రేక్షకులందరికీ నమస్కారం కొబ్బరి సుండలు తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఇంగువ పసుపు పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము అలాగే ఉడికించిన శనగల్ని కూడా దాంట్లో వేసి తగినంత ఉప్పు వేసి చక్కగా టాస్ చేసుకోవాలి చక్కెర పొంగలి తయారీ విధానం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేడి చేసుకుని అందులో బియ్యం పెసరపప్పుని వేయించుకోవాలి ఆ తర్వాత ఒకటికి నాలుగు వంతుల నీళ్లు పోసుకొని ఐదారు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత అందులో పాలు బెల్లం సరిపడా నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలాచి పొడి వేసుకోవాలి తర్వాత జీడిపప్పు కిస్మిస్తో నెయ్యి తాలింపు వేసుకొని తాలింపుని చక్కెర పొంగల్లో వేసి చివరగా పచ్చ కర్పూరం వేసి కలుపుకుంటే చక్కెర పొంగలి రెడీ